ప్రకాశం జిల్లా కనీరులో టీడీపీ ఆధ్వర్యంలో పౌర నిర్మాణ కార్మికులు ఇసుక కొరత నివారించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగంతో పాటు అనుబంధ రంగాల కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. అంతేకాకుండా ఒకరోజు పనికి వెళితే 10 రోజులు ఇంట్లో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఇలాగైతే తమ కుటుంబాలు రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కార్మికులు అన్నారు. కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కార్మికులకు వండగా టీడీపీ ఎల్లవేళలా ఉంటుందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఇసుక కొరతను నివారించాలని ఆయన కోరారు. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులతో కలిసి నిరసన చేపట్టి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఇసుక మన కార్మికుల సోదరుల కోసం మన రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం కోసం వచ్చాం. మరి మీకు తెలుసు, ఉదయాన్నే 7 గంటలకల్లా వాళ్ళ పనులు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారు అన్న, మేము 7 గంటలకల్లా మీరు రమ్మని చెప్తే మన అందరం కూడా వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏదైనా పని కూలి పని పోవాలన్నా మేము రాలేము అక్కడ దాకా అని చెప్పి, మేము ఉండే దగ్గరికి రండి, ఉండేది తక్కువ అవకాశాలు, ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కార్మిక సోదరులు కోరితే వారి దగ్గరికి వెళ్ళి, మరి ఈ మొర ఎవరికి వినిపించాలంటే ఎవరు చెప్పినా, పేపర్ల ద్వారా చెప్పినా, మీడియా ద్వారా చెప్పినా, మీడియా గొంతు నొక్కడం లేదా పేపర్లు వారి మీద ఖండన ఇవ్వడమే తప్ప పరిష్కార కార్యక్రమం చూపిన నిరసన తెలియజేస్తూ, మరి స్వాతంత్రం తెచ్చి ఈరోజు స్వాతంత్రం తెచ్చుకున్న డెమోక్రసీలో కూడా రాజరిక పాలన వ్యవస్థ నడుస్తూ ఉంది. మరి కొంతమందికి అయితే బియ్యం కూడా దొంగతనం చేసుకునే 76 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత పని లేక బియ్యానికి దొంగతనం చేసే పరిస్థితి కార్మికుడు తయారు చేసి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని ఆలోచించమని చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ వెంటనే అధికారం కోసం కాదు, ప్రజల పక్షాన వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తలపెట్టామని తెలియజేస్తూ, త్వరితగతిగా ఆ ఇసుక గత విధానాన్ని కొనసాగించవలసిందిగా కోరుతూ, మరి మన జాతిపిత గాంధీ మహాత్ముడి గారికి ఆ నివేదిక ఇవ్వటం జరిగింది. కరీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరూ కూడా ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ గత 4 నెలలుగా ఈ రాష్ట్రంలో ఇసుక కొరత అనేది తీవ్రంగా ఉంది. కాబట్టి దీని మీద ఆధారపడినటువంటి అనేక మంది, లక్షలాది మంది ఈ రాష్ట్రంలో కార్మికులు, వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోవటం, కనీసం తిండి లేక ఈ రాష్ట్రంలో ఉండటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మాకు పని 6 నెలలు, ఇప్పుడు 2 వేలు ఇంటి వాడ కట్టుకోవాలా, ఇద్దరు ముసలాలు ఇద్దరిని దాక్కోవాలా, మరి ఎట్ట బతకాల చెప్పండి. మాకేమైనా ఇస్తుండ్రా, ఇసుక రాని ఇస్తుందా, మాకేమైనా ఇస్తుండ్రా చెప్పండి. మాకు 4 వేలు నుంచి పని లేదు, ఇసుకేమో వేరే ఉంటుంది, మా రాష్ట్రానికే రావుతుంది. ఒకరు కాదు సార్, పోదు సుమ్ములు అందరూ పాడుపడుతున్నారు, వాళ్ళ సిమెంట్ ఆపేది మన ప్రతి ఒక్కరు పాడుపడుతున్నారు సార్. వీళ్ళు వాళ్ళ లేరు, 1000 మంది అల్లాడుతా ఉంటుంది, పని లేక పేద పిచ్చారు. దేంతోనే మీకు కావాలని గెలిపించడానికి మాకు టాక్స్ ఇవ్వండి, నాలుగు ఎప్పుడు అలా కట్టాడు బస్ మాకు రానే వద్దు. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.